మీరు చెప్పిన చక్రధరరావు గారు ఇంకా మిగతా వాళ్ళు చెప్పినట్టుగా నేను ఏకీభవిస్తాను. కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలని, ఏరియా స్కూల్స్ ఉండాలి, కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది యూనివర్సల్ ఎడ్యుకేషన్గా ఉండాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ షుడ్ బి యూనివర్సల్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ స్కూలింగ్. రైట్ టు ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి, వాటి గురించి నేను చెప్పదలుచుకోలేదు. అయితే రెండు విషయాలు, ఒకటి ప్రైవేటైజేషన్ అనే దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం, ప్రైవేటైజేషన్ ఉండకూడదు ప్రైవేట్ స్కూల్స్. అయితే ప్రైవేట్ స్కూల్స్ అన్నప్పుడు కార్పొరేట్ స్కూల్స్ను వ్యతిరేకించాలి. ఇప్పుడు బస్తీలలో పిల్లలకు ఏవో పాఠాలు చెప్పడానికి ఒక ఇద్దరు స్కూళ్ళు మొదలుపెట్టి ట్యూషన్ లాగేస్తూ వాళ్ళకు కొంత పాఠాలు చెప్తున్నారు. నిజంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు ఒక రకంగా అట్లీస్ట్ లిటరసీ అయినా వాళ్ళు అయ్యాక సాధన చేస్తున్నారు. అవన్నిటినీ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఒకే మూసలో మనం చూడకూడదు. ఇప్పుడు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఎంఏ పాస్ అయిన వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఇంట్లో 10 మందిని చేర్చుకొని పాఠాలు చెప్తున్నారు. మరి అవి కూడా ప్రైవేట్, దే ఆర్ నాట్ గవర్నమెంట్ స్కూల్స్. హౌ టు వి అండర్స్టాండ్ ప్రైవేట్ స్కూల్స్? వీ షుడ్ సెపరేట్ కార్పొరేట్ స్కూల్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ దీస్. దేర్ ఇస్ అ హోల్ హెరార్కీ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్. ఈ హెరార్కీ అనేది ప్రైవేట్ స్కూల్స్ను మనం ఎట్లా అర్థం చేసుకుంటాము, దేన్ని మనం వద్దంటాము అనేది చాలా ముఖ్యము. ఇది మనం చర్చించాలి. ఇంకా ప్రైవేటైజేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ వద్దు మనకు కూడా, కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది. కానీ దీని నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఈ గ్లోబలైజ్డ్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్నే తెచ్చేస్తాము అని అంటున్న సందర్భంలో ఎంతవరకు మనం ప్రైవేటైజేషన్ను అరికట్టగలుగుతాం? అట్లా అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్తోమత ఉందా? అసలు చేయడానికి ఇష్టపడుతుందా? అది చేయడానికి స్తోమత ఉందా? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. అండ్ లెట్స్ నాట్ ఫర్గెట్ వీ హ్యావ్ అ ఫెడరల్ సిస్టమ్. ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం తనను తాను అసర్ట్ చేసుకొని ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ వద్దు అని ఎంతవరకు అనగలుగుతుంది అని అట్లా అనాలి అనంటే ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉండాలి. మరి ప్రభుత్వానికే అసలు ప్రైవేటైజేషన్ అన్నీ కూడా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది నా దృష్టిలో అది ఒక పెద్ద ఫార్స్. ఐ థింక్ ఇట్ సమ్వేర్ యూనో పీపీపీ అనేది తప్పనిసరిగా అయింది ఇప్పుడు. అయితే దాంట్లో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఏ పార్టిసిపేషన్ లేకుండా ఎంత పార్టిసిపేషన్ ఉంది పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది అదో పెద్ద ప్రశ్న. అంచేత విద్యా వ్యవస్థలో కూడా పీపీపీ అన్నట్లయితే ఫారిన్ యూనివర్సిటీస్ని కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు వీటిని ఎదుర్కోగలుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి ఆ పాలసీస్లో అని అంటే నిజంగా మనం అందరం కూడా సిద్ధం కావాలి. అంతేకాకుండా ఈ విషయాన్ని కొంత మనం చాలా క్షుణ్ణంగా చర్చించాలి. ఏంటి ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కోవడము అని అంటే ఎక్కడి ఏ స్కూళ్ళు, ఆ హెరార్కీ ఏంటి, దేన్ని నిజంగా మనం వద్దంటాము అనేది చాలా ముఖ్యమైన విషయము. ఐ ఆల్సో అగ్రీ దట్ వీ షుడ్ నాట్ హ్యావ్ కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఇది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ పాలసీ. అదేంటంటే యూ డీలెజిటిమైజ్ ఆల్ ద పబ్లిక్ యూనివర్సిటీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇవన్నింటినీ కూడా ఎందుకు పనికి రాకుండా చేసి ప్రైవేట్లన్నీ, ప్రైవేట్ హెల్త్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇవన్నింటినీ కూడా ప్రోత్సహించడం అనేది మనం చూస్తున్నాం. అంచేత దీన్ని ఎంతవరకు మనము ఎదుర్కోవాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి అని అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక పరిశీలించి, ఇవన్నీ కూడా పరిశీలించి మనం ఒక ప్లాన్ చేసినట్లయితే, ఇదో మీరు విధంగా చేయండి అని చెప్పినట్లయితే బహుశా అది కొంత ముందుకు పోవడానికి సాధ్యపడుతుంది. రెండోది ఏంటంటే ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, గత 10 సంవత్సరాలుగా మనం దీని గురించి వింటున్నాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి, ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అనేది ఇట్ ఈస్ ఫర్ ది అప్పర్ క్లాసెస్, అప్పర్ కాస్ట్ ఉన్నవాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియంకు పంపిస్తారు. ఎవరైతే తెలుగు మీడియం కావాలి అని అంటున్నారో వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కు, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. అదైతే దాంట్లో సందేహం లేదు. అయితే ఈ డిబేట్ అంతా కూడా కంప్లీట్లీ డైకాటమైజ్, ఇది ఎట్లా అంటే పోలరైజ్ అయిపోయింది ఈ డిబేట్ అంతా కూడా.
English ay undali, leda Telugu ay undali ani vanti polarized debate anedi na drushtilo adi ekkadiki manam munduku teesukopoledu. English enduku avasaramu, Telugu tappakunda avasaram. English anedi ee rojulla enduku avasaramu anedi manu nenu cheppanakkaledu, andariki avasaram English. అది నిజం కూడా. ఉన్నవాళ్ళు తమ పిల్లలు లేని వాళ్ళు కూడా ఎంతో కష్టపడి 10 చోట్ల ఆడవాళ్ళు ముఖ్యంగా 10 దిక్కుల పనిచేసి సంపాదించి డొమెస్టిక్ వర్కర్స్, ఐ సీ హౌ మెనీ డొమెస్టిక్ వర్కర్స్ వర్క్ ఇన్ 10 డిఫరెంట్ హోమ్స్ జస్ట్ టు సెండ్ దర్ చిల్డ్రన్ టు ప్రైవేట్ స్కూల్, జస్ట్ టు సెండ్ దర్ చిల్డ్రన్ టు ట్యూషన్. ఇదందరికీ మనకు తెలుసు. మరి ఎందుకు అవుతున్నది అనేది మనం చూసినట్లయితే, వాళ్ళకి ఆ ఇంగ్లీష్ అనేది వచ్చినట్లయితే ప్రపంచంలో కొంచెం ఎక్కడైనా ఒక ఉద్యోగమో ఏదో వస్తుంది అనేటువంటి ఆశ. అండ్ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఐ థింక్ ఇంగ్లీష్ ఓపెన్స్ అప్ ద ఎంటైర్ వరల్డ్. కానీ తెలుగు వద్దు, మనకు తెలుగే వద్దు, ఇంగ్లీషు ఇంగ్లీషే కావాలి అనేది మాత్రం చాలా భయంకరమైనటువంటి వాదన నా దృష్టిలో. లెట్ అస్ అండర్స్టాండ్ దట్ బోత్ ద లాంగ్వేజెస్ ఆర్ ఇంపార్టెంట్. అది కావాలి అని అంటే ఎట్లా చేయాలి? నాకు అనిపిస్తుంది ఏంటంటే, నా సజెషన్, చిన్నప్పటి నుండి అంగన్వాడీ దే ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనుకోస్ నో, అంగన్వాడీ అంటే ప్రీ ప్రైమరీ, అక్కడి నుంచే అది ఇట్స్ నాట్ ఓన్లీ అ ఫీడింగ్ సెంటర్, అంగన్వాడీస్ ఆర్ ప్రీ ప్రైమరీ. అక్కడి నుంచే 2 భాషలు చెప్పడం ఏ సమస్య కాదు, మాట్లాడుతుంది. ప్రైమరీ స్కూల్లో కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సమస్య రాకూడదు. ఇట్ షుడ్ బి లాంగ్వేజ్ టీచర్, లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి వాళ్లకు అభివృద్ధి చేయాలి. పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారు. 2 భాషలు కూడా మీరు తప్పకుండా నేర్పించి వాళ్ళ స్కిల్స్ అనేవి, కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేవి, ఆ కమ్యూనికేటివ్ స్కిల్స్ కనుక మనం అభివృద్ధి చేసినట్లయితే ముందుకు సాగుకోగలుగుతారు. అప్పుడు వేరే సబ్జెక్ట్స్ కూడా వస్తాయి. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని అంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ పెట్టాలి అని అన్నట్లయితే తెలుగు వద్దు అనేది మాత్రం ఉండదు. యాక్చువల్లీ నా దృష్టిలో 3 భాషలు పిల్లలకు ఉండాలి చిన్నప్పటి నుంచి. తప్పనిసరిగా 3 భాషలు చిన్నప్పటిలో ఉండాలి. భాషలు నేర్చుకోవడం పిల్లలకి ఏం కష్టం కాదు, చాలా సులభంగా నేర్చుకుంటారు. అటువంటి అప్పుడు మనం ఈ డిబేట్ అనే దాన్ని ఆ దృష్టిలో చూడకుండా హౌ డు వి ప్రొసీడ్ టీచింగ్ చిల్డ్రన్ కమ్యూనికేటివ్ స్కిల్స్. ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ పెడతామనుకున్నారు, కానీ ఎంతమందికి ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్నాయి, టీచింగ్ స్కిల్స్? వీ నీడ్ టు ట్రైన్ టీచర్స్ ఫర్ దాట్. వీ నీడ్ టు ట్రైన్ దెమ్ ఇన్ పెడగాజీ. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే పాఠాలు చెప్పడం అంటే పోయి ఏదో చెప్పేసి రావడం. పెడగాజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఆ పెడగాజిక్ స్కిల్స్ అనేవి లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ కూడా నిర్వహించడం అంటే ఈ 2 విషయాల్లో మనము ఒక డైకోటమీ రాదు. మేము పెట్టకుండా దీన్ని ఎట్లా ముందుకు తీసుకోగలుగుతాము? ఇంగ్లీష్ తెలుగు అనేది ఇంగ్లీష్ మీడియం ఉండాలి, నాకు ఏ సందేహం లేదు. అయితే తెలుగు ఉండకూడదు అని కాదు, తెలుగు కూడా దానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది. పిల్లలకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రైమరీ స్కూల్ నుంచి ఎందుకు మీడియం? యూ టీచ్ దెమ్ 2-3 లాంగ్వేజెస్, లెట్ దెమ్ లెర్న్ లాంగ్వేజెస్, మేబీ 1-3 సమ్ అరిథ్మెటిక్. ఆఫ్టర్ దాట్ యూనో, ఇక మీకు మిడిల్ స్కూల్, ప్రైమరీ మిడిల్ స్కూల్, హై స్కూల్ వచ్చినప్పుడు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్లా అనంటే మేబీ ఒక చాయిస్ అనేది ఇవ్వగలుగుతారు. ఎవరు దేంట్లో పోగలుగుతారు అని, పోవాలనుకుంటున్నారు అని, పాసిబుల్, ఐ జస్ట్ సేయింగ్ దట్ వీ కెన్ గివ్ అ చాయిస్. బట్ లెట్స్ నాట్ డైకాటమీ అంత పోతుంది అని ఇటు ఉంటే అది ఉండకూడదు, అది ఉంటే ఉండకూడదు, ఇది ఉండకూడదు అనే దృష్టితో మాత్రం చదవకూడదు అని అనుకుంటాను. ఈ ప్రైవేటైజేషన్, ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విషయాలు నా దృష్టిలో చాలా విషయాల్లో మనము కొంచెం క్రిటికల్గా ఆలోచించి ఏ విధంగా మనం కొంత ప్రాక్టికల్గా కూడా ఉండాలి కదా సజెషన్స్ అనేది. వెంటనే ప్రైవేటైజేషన్ అంతా మాను చేయమంటే ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఎట్లా చేయగలుగుతాము అనేది ముఖ్యం. ఏం చేస్తే అది అవుతుంది? ప్రభుత్వం ఎన్నో జియో పాస్ చేసి ప్రైవేట్ స్కూల్స్ అన్ని మూసేయండి అని అనగలుగుతుందా? అంటుందా? దట్స్ అ బిగ్ క్వశ్చన్. ఉద్యమం చేస్తే చేస్తుంది అనే నమ్మకం అనుకుంటే చేయాలి, కానీ దాన్ని కూడా మనం కొంత ఆలోచించి దేన్ని ప్రైవేట్ స్కూల్ అంటాము, ఏ ప్రైవేట్ స్కూల్స్ మనం వద్దంటున్నాము అనేది కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇంగ్లీష్ తెలుగు అనేది కూడా ఒక డైకాటమస్ వే చూడకుండా తప్పనిసరిగా అందరికీ కూడా విద్య అనేది
అవకాశం ఇచ్చి విద్య అనేది అందరికీ ఇట్ షుడ్ బి అవైలబుల్ అఫోర్డబుల్ జస్ట్ ఎస్ ఫుడ్ సెక్యూరిటీ ఇట్ షుడ్ బి అవైలబుల్ అఫోర్డబుల్ యాక్సెసిబుల్ ఈ మూడు ఏస్ కూడా విద్యకు ఉండాలి అదేవిధంగా ఆరోగ్యానికి ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ముడిపడి ఉన్నటువంటి విషయాలు కనుక ఇవి కొంత క్షుణ్ణంగా ఆలోచించి ఏ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకోగలుగుతామని ఆలోచించాల్సిన అవసరం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు